కరోనా టెస్టుల సంఖ్య పెంచాలి. లాక్డౌన్ లో నష్టపోతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం కరోనా వ్యాధి నివారణకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, టెస్టులు వైద్యం సరైన రీతిలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, జిల్లా నాయకులు సయ్యద్ హషం అన్నారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవన్ లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జులై 30 నుండి ఆగస్టు 14 వరకు నల్లగొండ పట్టణంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించడం పట్ల సిపిఎం పార్టీ స్వాగతిస్తున్నదని వారు అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ కు కరోనా అనుమానంతో టెస్టులు చేయమని వెళ్తే చేయకుండా వెనక్కి పంపుతున్నారని అన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతుందని ఆరోపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని వ్యాధి నివారణ అయిన వారికి సరైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. క్వారంటైన్ సెంటర్లు నియమించాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా బెడ్స్ పెంచాలని, హాస్పిటల్స్ లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కరోనా టెస్ట్ కోసం వచ్చిన వారందరికీ టెస్టులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేయడానికి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చెందే మద్యం దుకాణాలను నియంత్రించాలని, బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయి చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, వారిని ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ, బోధన, బోధనేతర సిబ్బంది, సినిమా టాకీస్ లో, ఫంక్షన్ హాల్స్ లో పనిచేస్తున్న వారికి లాక్డౌన్ కారణంగా పని కోల్పోయే వారికి వేతనాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. నివారణకు లాక్డౌన్ ఒకటే పరిష్కారం కాదు. లాక్డౌన్ తో పాటు కరోనా టెస్టులు సరైన వైద్యం అందించినప్పుడే ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారనేది సిపిఎం పార్టీ భావిస్తుంది. నల్లగొండ పట్టణంలో జులై 30 నుండి ఆగస్టు 14 వరకు లాక్డౌన్ ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యాపారస్తులతో మాట్లాడి సమన్వయం చేసి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తున్నాం. ఇదే సమయంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులు కోసం చాలా మంది అనుమానితులు పోయి మాకు టెస్ట్ చేయండి అని చెప్పి అడిగితే చేసే పరిస్థితి లేదు. కరోనా వ్యాధి నిర్ధారణ అయిన వారికి కూడా సరైన వసతులు కల్పించడంలో కానీ, వారికి వైద్యం అందించడంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. చిన్న చిన్న కాలనీలలో బెల్ట్ షాపులు కూడా విపరీతమైన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మద్యం షాపులు కూడా బంద్ చేయడానికి చొరవ తీసుకోవాలి. ఇతర వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్య సహాయం, ఇతర సౌకర్యాలు అందించే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నల్లగొండ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజు పెరుగుతూ ఉంది. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, ఇంకో మనిషి నుంచి ఇంకో మనిషికి సామూహిక పెరుగుదల ప్రారంభమైంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రజల ఆరోగ్యాలు పణంగా పెట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సరైనటువంటి వైద్యం దొరికేటటువంటి స్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో రేపు జూలై 30 తారీఖు నుంచి ఆగస్టు 14 తారీఖు వరకు టౌన్లో లాక్డౌన్ విధిస్తున్నట్టుగా పట్టణ వ్యాపారస్తులందరితో అధికార యంత్రాంగం, అదే రకంగా శాసనసభ్యులు సమావేశమై లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించారు. దీన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తాం. కానీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో రోజుకు 100 కేసులు మాత్రమే టెస్టులు చేస్తామని చెప్పి అంటున్నారు. దానికంటే మించి మా దగ్గర ఈ టెస్టింగ్ కిట్లు లేవు, ప్రభుత్వం పంపించట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఇబ్బందికరమైనటువంటి అంశం. అధికార యంత్రాంగం, తర్వాత స్థానిక శాసనసభ్యులు ఈ కిట్స్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎక్కువ టెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హాస్పిటల్కి అనుమానితులు పోతే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మా దగ్గర కిట్స్ లేవు, రేపు రండి అని చెప్పి అంటున్నారు. దాని ద్వారా ఎక్కువ విస్తృతి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఎవరైతే అనుమానితులు హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెట్టి ప్రభుత్వం వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించి దాని తర్వాత టెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే దీన్ని నివారించేటటువంటి పని చేయొచ్చు. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పానంటే ఇక్కడ ఉండేటటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి టెస్టింగ్ కిట్స్ని పెంచేటటువంటి పని చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఒక లాక్డౌన్ పేరుతో చేసేసి మేము లాక్డౌన్ చేసినాం, కరోనాని అడ్డుకుంటామని చెప్పానంటే మాత్రం కుదిరేటటువంటిది కాదు.